శ్రీరామ నవమి సందర్భముగా శ్రీ సీతారామ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని శుక్రవారం మందపాడు గ్రామములో వేల మంది భక్తుల నడుమ ఘనంగా జరిపించారు స్వామివారి నూతన కళ్యాణ రథములో స్వామివారిని అమ్మవారిని ఉత్సాహమూర్తులుగా పూలతోనూ విద్యుత్ దీపాలతోనూ అలంకార ప్రాయమైన వస్తువులతోనూ చూడ ముచ్చటగా అలంకరించారు అర్చక స్వాముల వారు కళ్యాణ రథముపై శాస్త్రోత్త ప్రత్యేక మంత్రాలతోనూ నిర్వహించారు మాంగళ్య పూజ మాంగళ్య ధారణ కార్యక్రమాలు మందపాడు గ్రామ వాసులు వేడుకగా జరిపించారు శ్రీ సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవానికి మందపాడు గ్రామ ప్రజలే కాక ఆ గ్రామ వాసుల బంధుమిత్రులు చుట్టుప్రక్కల గ్రామ వారు విశేష సంఖ్యలో హాజరై కన్నుల వైభవంగా కళ్యాణ వేడుకలు తిలకించారు వేల కొలది భక్తులు ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు హాజరైనారు భక్తుల రాకతో మందపాడు గ్రామం జనసాంద్రంగా మారింది పోటెత్తిన భక్తులతో మందపాడులోని కళ్యాణ ప్రాంగణం కిటకిటలాడింది గ్రామములో స్వామివారిని సీతాదేవిని పురవీధిలో ఆచార సాంప్రదాయంగా రథాన్ని వేల సంఖ్యలో భక్తులు మోకులతో ఉన్న రథాన్ని ఊరేగింపజేశారు ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యుత్ దీపాలతో కాల్పులతో భక్తి శ్రద్ధలతో భక్తులు జరుపుకున్నారు ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేడికొండూరు సిఐ వాసు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు వేల మంది భక్తులు వేల సంఖ్యలో కొబ్బరి కాయలతో దీపారాధనలతో వారి వారి మృక్కులు తీర్చుకున్నారు మందపాడు గ్రామవాసులు ఆలయ కమిటీ వారు అందరూ ఐక్యతతో శ్రీ వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా జరిపించారు